పెద్దనా నమస్తే నే నమస్తే ఏం పేరు మీ పేరు పిచ్చయ్య ఏ ఊరు ఈ ఊరే సింగపాలవను సింగపాలవను సార్ సూర్యపేట నియోజకవర్గమే కదా సూర్యపేట అవును ఇప్పుడు తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు అవుతుంది దగ్గర పడతా ఉంది ఏమన్నా బతుకులు మారినాయనే బతుకులు ఏం మారలే సార్ ఏం మారలే ఇప్పుడు కేసీఆర్ ఏమో బంగారు తెలంగాణ అయిపోయిందని చెప్తా ఉన్నాడు ఇప్పుడు చెప్తాడు కాలేదా మరి కాలే बंगार तेलंगाना अयिपोयिंदि देश राजकीयाल कोसम 100 कोट्ल पेट्टि विमानं कोन्नाडु तेलुसा कोंटाडु कोंटाडु देश राजकीयाल पोतुन्नाडु आ राजकीयाल कोंटाडु 100 कोट्ल पेट्टि कोंटाडु 150 कोट्ल पेट्टि कोंटाडु अनिके एंजि मन संबंधिंचिंदि अदि आ इप्पुडु मीकु इडि एम्मेल्ये एवरे एम्मेल्ये जगदीश रेड्डि जगदीश्वर रेड्डि रेंडु सार्लु गेलिपिंचारु मंचिगा मीरु ओट्लु वेसिरा ఇంకా మీ ఏజక ఏజన్ గాని చేస్తూ లేదు తెలిసిండు ఇప్పుడు మంత్రి అయ్యండి కానీ వచ్చిపోతుంటాడు అప్పుడప్పుడు వస్తాడు ఎంకలే రాట్లే ఆడొస్తున్నాడు దిగాడు ఆడొస్తున్నాడు ఊళ్ళో దిగే పోండి ఎంకలే రాట్లే ఎప్పుడు వచ్చి మనకి ఏం ప్రచారం చేస్తుంది అటు వెళ్ళిపోతుండు అటు ఎటు పోతుండు ఏం సంగతి మనకు తెలియదు నిలబడి బజార్ తిరిగి వ్యవహారం ముచ్చట్లు చెప్పేటాడే లేదు రాడే రైతు రుణమాఫీ లేదు ఏది లేదు నేను ఎక్కేక్కితే రుణమాఫీ అండి ఇంతవరకు రుణమాఫీ పాలు చేయలే అట్టే ఉన్నాయి మోడీ ఆయన మంత్రి మునుగోలు ఎలక్షన్స్ వస్తాయి తెలుసా మీకు ఇప్పుడు సూర్యపేట వదిలిపెట్టి ఆడ తిరుగుతా ఉండు అక్కడ ఏం చెప్తా అంటే దళిత బంద్ ఇస్తాం గిరిజన బంద్ ఇస్తాం డబుల్ బెడ్ ఇస్తాం అని చెప్తాడు ఇప్పుడు ఈ డోర్ కానీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు ఇచ్చిండీ టీడీ ప్రభుత్వం ఉంటే ఆ ప్లాట్లో కూడా బీకి కట్టి ఇచ్చిర్రు మళ్ళా అంత ఇచ్చిర్రు కానీ అది ఎవరికి ఇచ్చిండో ఎవరికి ఇవ్వాలనో లేదు ఏదో ఇచ్చిండో అయిపోయింది ఇంకా అంత అంతటితో నడుస్తుంది ఇంకా మాకైతే ఏమీ లేదు ఇంకేం పనులు చేసిండే జగదీశ్వర రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఏం పని చేయాలి ఇక్కడ ఏం చేయలేదు సార్ దోసుకుంటూ ప్రజల సోము కానీ ఏం చేయలేదు దేవుని గుడి కడుతుంటే దేవుని గుడికి కూడా ఒక 10 రూపాయలు సంపాదించుకోండి మరి ఇప్పుడు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకుండా పరిస్థితి ఎట్లుంటుండే మీరు చూస్తారు కదా దగ్గర లాయరు హైదరాబాద్ కొద్ది ఉదయనారు 2009లో ఓడిపోయిండు ఏం లేదు ఇప్పుడు సూర్యాపేట గేట్ గెలిచిండు ఆయన దోసుకుంటూ ప్రదేశం ఏం లేదు అది ఎన్ని వేలు సంపాదించు ఎన్ని వేల కోట్ల కోట్ల కోట్లు సంపాదించండి అంతేనా కాదు ఇప్పుడు మీరు ఓట్లు వేస్తే గెలిచిన రావాలి కదా మీ సమస్యలు ఏమంటే పరిష్కరించాలి వాళ్ళు చేసి వాళ్ళ పార్టీలు లీడర్లో వాళ్ళు కలిస్తారు బజారు తిరిగి పెద్ద ఇప్పుడు ఎమ్మెల్యే అంటే దిగిందంటే ఊళ్ళో బజారు తిరిగి కారు వేసుకొని అందరికి చెప్పుకుంటూ పోవాలి కలుస్తాడు పోతారు మన కాయ రాడు ఎలక్షన్ వస్తారు కానీ అందరూ అప్పుడు వస్తారు అప్పుడు లగాల్సి వస్తారు అప్పుడు లగాల్సి వస్తారు 8 ఆయన దేవుని గుడి కట్టినా మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం సందా అండి మరి మీ ఆయన సరే మీ పేరు అంటే మేము గుళ్ళు గోపాలు కడిచింది మేము ఏడిస్తారంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఎవరు ఒకసారి జగదీశ్వరెడ్డి మళ్ళీ గెలవాడయ్యా ఇంకా గెలుస్తాను ఇంకా మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తే లంగాలం కాదు ఆన్ చేస్తాం ఓట్లు రైతులు ప్రాణాలు ఇస్తున్నాయి ఏం చేస్తున్నాయి నేను ఎక్కే ఎక్కడం మొదలు రైతులకే నేను మాఫీ రుణం మాఫీ చేసి రైతులనే చూస్తా అన్నాడు ఏది ఇంతవరకు రూపాయి మాఫీ చేయలేదు ఎకరానికి 5000 అంటే ఇస్తుండలే అంతేగాని మనకి వచ్చి ఈ బజార్లు పట్టి ఇదివరకు ఎమ్మెల్యే దమాజడ్ వచ్చినప్పుడు కారు వేసుకుని ఇట్లా బజార్ తిరిగి అన్ని చెప్పుకుంటూ పోయేది ఆయన తరపున మా భుజంగరావు గారు ఉంటారు అనమాట ఆయన ఈయన తరపునే ఉంటాడు ఆయన తిరిగి వస్తుండని చెప్తే మేము ఆంధ్ర వాళ్ళు డబ్బులు తీసుకొని రెడీ కొని బజార్ బట్టి తిరుగుకుంటూ తిరిగి మళ్ళీ పెనవాడు ఇటు వెళ్ళిపోయేది ఆయన మళ్ళీ వచ్చి అక్కడ ఎవరికి గెలుస్తాడో ఎవరికి మాట్లాడుకుంటారో మనకు తెలియదు దళితులు ఎంతమంది ఉంటారు దళితులు ఉంటారా ఉంటారు
దళిత బంధు ఇచ్చాడు ఆయన దళిత బంధు అప్పుడు ఆతల కానీ ఈ ఊళ్ళో బుచ్చటే లేదు ఈ ఊళ్ళో కాదు నూర్జాంపేట నూర్జాంపేట లేదు ఓట్లప్పుడు వచ్చి దండం పెడతాడు ఇప్పుడు అంతా అయిపోయింది మళ్ళీ వస్తాడు దండం పెడతాడు కాలు ముక్తా అంటాడు పైసలు ఇస్తాడు బీరు బిర్యానీ అన్ని ఇస్తాడు అప్పుడు మొహాన్ని ఆడతారు అప్పుడు ఆడలకి ఏముందే బతుకమ్మ చీరలు ఇచ్చాయి ఈ కుటుంబానికి 200 ఇచ్చినా సామాన్లు వస్తాయి ఎందుకు ఆ సీరియల్ ఒక 400 ఇచ్చిన సార్ కుటుంబానికి అందరు కడుతున్నారు కవిత అక్క అందరు కేసీఆర్ భార్య అందరు కడుతున్నారు ఏం కట్టి వాళ్ళు కట్టే మనకి ఇచ్చేయండి సీరియల్ ఇస్తుండు అందరికి ఇస్తుండు మనకి ఇస్తుండు మన ఆడోళ్ళకి ఇస్తుండే సార్ మంచిది అది కానీ ఇప్పుడు మన ఇంట్లో ఆడోళ్ళు అయితే 100 రూపాయలు 50 రూపాయలు చీరలు ఉంటారని కడతారు అసలు ఏదో దిక్కుమలు కట్టి ఇవాళ ఇవాళ 100 రూపాయలు 50 రూపాయలు సీరియల్ ఏముంటాయి సార్ ఇవాళ ఎవరు ఏ కట్టు ఇంట్లో ఇప్పుడు అమ్మ ఉంటుంది కానీ అమ్మకు 50 రూపాయలు చీర 100 రూపాయలు ఇప్పిస్తే నీకు నూకుంటుందా అట్లా జరగదు 100 రూపాయలు 50 రూపాయలు ఆయన ఈయన అట్లా లక్ అంటున్నారు వాళ్ళు ఎవడు ఏమని అనుకుంటే పోతున్నా ఎవరు ఎవరు అనుకు ఎవరు రకరకాలు అనుకుంటూనే ఉంటారు 100 రూపాయలు చీర ఇవాళ ఓడి పడుతుంది కష్టం చేసుకుని కూడా ముసలమ్మ కూడా మంచి చీర తెచ్చుకుంటుంది మీరు ఏం చెప్తారు ఇప్పుడు మునుగోడులో మీ జగదీశ్వర రెడ్డి తిరుగుతుండు ఓటేయండి కేసీఆర్ ఓటేయండి మా టీఆర్ఎస్ పార్టీ ఓటేయండి మునుగోడు ప్రజలకి మీరు ఇద్దరు ఏం చెప్తారు జగదీశ్వర రెడ్డి మాటలు నమ్మమంటారా నమ్మదు అంటారు ఆయన మాటలు నమ్మదు అంటారు ఇంకనా ఇంకా ఇంకేముంది ఇప్పటికే బూడిదే బూడి చేసుకోండి అంటే మునుగోడు ప్రజలు ఏమనుకుంటారు అంటే జగదీశ్వర రెడ్డి చెప్తుంది మంత్రి కదా ఏమైనా చేస్తాడేమో అని అనుకుంటారు అమ్మా వాడు ప్రజల రక్తం తీసుకొని తింటుండు అంతే ప్రజల రక్తం తీసుకొని తిని ఓట్లు వేసుకొని బయటపడుతుంది మన మండలం కింద 1 రూపాయి రైతు సాయం చేసినాడే వస్తే ఏమనుకో వాళ్ళ రెడ్డి వాళ్ళ పార్టీ నిలబడ్డ అక్కడ కలుస్తారు అట్టే పోతే ఈ అంకలు వచ్చి మాట్లాడి ముచ్చట్లేదు సార్.